అనకాపురం జిల్లా మామిడికల నియోజకవర్గం చీడికడ మండలం సిరిజామలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే ఒకవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీగా ఉన్నప్పటికీ కూడా హుటాహుట్న సంఘటన స్థలానికి చేరుకున్నారు మామిడికల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్ల అనురాధ. నేనున్నాను అంటూ కూడా ఇక్కడ బాధితులకి అయితే భరోసా ఇచ్చారు. అధికారులతో మాట్లాడారు. ఖచ్చితంగా వెంటనే ఇక్కడ ఆశ్వాసం ఎంత జరిగిందని అంచనా వేయాలని, తనకి నివేదిక కూడా ఇవ్వాలని కూడా ఆవిడైతే అధికారులు కోరారు. మనతో పాటు అనురాధ ఉన్నారు, మాట్లాడారు. చెప్పండి, ఒకవైపు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు, ఈ సమాచారం ఎప్పుడైంది, బాధితులకి ఎటువంటి భరోసా ఇస్తుంది? ప్రచారంలో భాగంగా నాన్నగారికి ఇన్ఫోర్మ్ చేయడం జరిగింది. వెంటనే నాన్నగారు నాకు ఇన్ఫోర్మ్ చేస్తే తక్షణమే నేను బయలుదేరి సిరిజామ గ్రామంలో జరిగినటువంటి ప్రాంతానికి ఇచ్చేసి నేను చూడడం జరిగింది. వెంటనే విఆర్ఓ గారిని పిలిచి ఇక్కడ ఏదైతే నష్టం జరిగిందో ఆ శ్రీనస్తం అంతా కూడా రికార్డెడ్గా తీసుకొని సబ్మిట్ చేసి నేను కలెక్టర్ దృష్టి కూడా తీసుకొని ఇప్పటికే ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇటువంటి నష్టాలు జరిగిన ప్రతి చోట కూడా మేము అన్నీ స్పందించి వెంటనే కలెక్టర్ నోటీసులు పెట్టడం జరిగింది. వాళ్ళకి కూడా ఆర్థికంగా గవర్నమెంట్ నుంచి ఏదైతే వారు అందించారో ఇప్పటికే చేయడం కూడా జరిగింది. దీనిలో చాలామంది ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా నెట్టేసుకొని ఉన్నారు. అదంతా కూడా కాలిపోయి మొత్తం అన్నిటికీ ధ్వంసం అయిపోయింది. పాకలు, పసుపు ఉండే పాకలు కూడా అదృష్టశాత్తు మనము మేలు చేశాడని అనుకోవాలి భగవంతుడు. వీళ్ళందరూ కూడా బయటికి పశువులకి మేతకు వెళ్ళే సమయంలో ఇటువంటి నష్టం జరిగింది కాబట్టి మనుషులకు కానీ మా పశువులకు కానీ ఏ హాని జరగలేనందుకు వీళ్ళందరూ కూడా కొంచెం అప్పుడే ఆ విషయంలో మాత్రం ఆనందిస్తున్నారు. ఈ ఇటువంటి బాధని మనమైతే ఏం చేయలేము. ప్రకృతికి ఇదంతా కూడా మనము ప్రకృతి చేసిన దానికి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి మేలు జరిగే విధంగా కూడా నేను కలిసినట్టు మాట్లాడి మీకు మేలు జరిగే బాధితుల కథల ప్రకారం షార్ట్ సర్క్యూట్ జరిగి సుమారు 15 పాకలు అగ్ని అవుతాయని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు చూసినట్టయితే వీళ్ళు ధాన్యం మొత్తం కూడా ఈ పాకల్లో వరకొకలు ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణమే ఎటువంటి సహాయ చర్యలు అందించబోతున్నారు? అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను ఏమి సాయం చేద్దాం అనుకునేటప్పటికీ ఏమి చేయలేని పరిస్థితి. వాళ్ళకి అధికారుల ద్వారా నేను సాయం అయితే అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు కూడా మాతో ఉండే కుటుంబాలు, నాన్నగారు అయితేనేమి, నేనైతేనేమి, ఎప్పుడు వీళ్ళకి అందుబాటులో ఉంటూ వీళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నామని భరోసా ఇప్పటికే కల్పిస్తున్నాము. ఇప్పుడు కూడా అదే భరోసాను కల్పిస్తున్నాము. మీరు ధైర్యంగా ఉండండి అని ఇప్పటికే వాళ్ళని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి ప్రభుత్వం ద్వారా మేలు జరిగేదానికి మేము ఏదైనా కూడా మేము చూడడానికి సిద్ధంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులతో మాట్లాడి తక్షణమే సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని చెప్తున్నారు మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్ల అనురాధ. వీడియో తండ్రి సూర్యతో కిటో ట్రూత్ న్యూస్ మాడుగుల.